భారతీయ జనతా పార్టీ ఇప్పుడు లోపాలని సరిచేసుకోవాల్సి ఉంది. ఒకటి, ఉత్తరప్రదేశ్లో తలెత్తినటువంటి ఒక కొత్త సోషల్ ఇంజనీరింగ్, ఒకప్పుడు సమాజ్వాదీ పార్టీ సోషల్ ఇంజనీరింగ్కి విరుగుడగా ఓబీసీ ఫార్ములాతో అక్కడ విజయం సాధించింది, ఎంబీసీ ఓబీసీ నినాదంతో. రెండోసారి అలాంటిదే పర్ఫెక్ట్గా చేసుకొచ్చింది. ఇప్పుడు రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ చేసింది కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీ కలిపి. ఓ పక్కన ఎస్సీ ఎస్టీ మైనార్టీ ఓబీసీ, ఇందులో ఎస్సీ ఎస్టీలని బాగా రెచ్చగొట్టింది, రాజ్యాంగం మారుస్తారు అన్నటువంటి బీజేపీ నాయకులు నోటి తొత్తర కొద్దీ మాట్లాడినటువంటి మాటల్ని ఆలంబనగా చేసుకుని వెళ్ళినటువంటి వైనం, అది పెద్ద దెబ్బ కొట్టింది. ఇప్పుడు అక్కడ మళ్ళీ తిరిగి పుంజుకుంటుందా? మహారాష్ట్ర చాలా లాస్ అయింది, అక్కడ తిరిగి పుంజుకుంటుందా? దీని ఆధారంగా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు ఆధారపడింది. 2029కి భారతీయ జనతా పార్టీ ఏ మేరకు పుంజుకుంటుందన్నటువంటి దాని మీదనే భవిష్యత్ రాష్ట్ర దేశ రాజకీయాలు ఆధారపడి ఉంటాయి.